ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి వివాహ శుభకార్యాలు మిత్రుల సహకారంతో బంధువుల సహకారంతో ఒక కొలిక్కి వస్తాయి అయితే ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సాధించడానికి కష్టపడతారు నామ ఫలితాలు వస్తాయి పిల్లల విషయంలో మాత్రం చాలా బాగుంది ఇబ్బంది లేని వాతావరణం ఉంది మన సంతోషం కలుగుతుంది ఏ కోణంలో చూసినా కానీ ఏ విధంగా చూసినా కానీ వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి ఒడుదురుకులు అన్నీ గోచరిస్తున్నాయి ఓ రోజు బాగుందనుకుంటే ఇంకో రోజు బాగుండదు ఏది ఏమైనా ఒక స్థిరత్వం సాధించాలి దాన్ని మనమేం చేయాలి అని ఆలోచన చేస్తారు ప్రతి విషయంలోనూ వీకట్టు ఒక స్థాయిని స్థానాన్ని కలిగి ఉండాలి అదే స్థితిలో నా బిడ్డలు కూడా ఉండాలి పండితపుత్ర పరమసు అనే విధంగా ఉండకూడదు అనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు పిల్లల కోసం చాలా కష్టాలు పడతారు వాళ్ళ అభివృద్ధి కోసం శుభకార్యాల కోసం కష్టపడతారు ఈ వారు శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ ఈ సమాజ పరిస్థితి ఎట్లా ఉందంటే సుబ్బి పెళ్లి ఎంకి వచ్చినట్టుగా ఉంది అయా ఇక్కడే ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడే బ్రహ్మాండంగా ఉంటే గుడ్డు గొడ్డుచుకొని దుబాయ్ వెళ్ళి పాచిపనులు చేయాల్సిన పని ఉంది లేదు కదా మరి ఎక్కడా కూడా ఇక్కడ అవకాశం లేకపోబట్టే తోటి వెళ్ళాల్సి వస్తుంది అది నా తప్పు కాదో చెప్పారు ఇంటో వాళ్ళతో మీరు వాదించి వాళ్ళు మెప్పిస్తారు కానీ బయట ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్ మార్క్ కనుక మనం సమాజంతో పాటు మనం కూడా మారాలి సమాజాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి నైతిక ధర్మాన్ని లెక్కలోకి తీసుకోవాలి మనం ఈ స్థితిలో ఉంటారని కార్యాల వాళ్ళని మర్చిపోవటం వ్యంగ్యంగా మాట్లాడటం వెన్నుపోటు పడవటం ఇవి తాత్కాలికంగా మీకు లాభించవచ్చు కానీ లాంగ్ రన్లో ఈ రకమైన విధానాలు అటు దైవ దృష్టిలోనూ ఇటు సమాజ దృష్టిలోనూ రెండు విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కనుక మనం ఏంటంటే కలిసి వచ్చినా రాకపోయినా వీలైనంతవరకు మరీ సత్యరితలు గొప్పగా కాకపోయినా అందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ నిజం చెప్పడం నిజాయితీగా నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలు సార్తిస్తాయి వివాహ శుభకార్యాల విషయంలో ఎన్ని విధాలుగా కష్టపడి బ్రహ్మాండంగా చేసినా ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు రావటం కొక్కిరాయి మాటలు మాట్లాడటం జరుగుతుంది వాటిని పట్టించుకొని బాధపడటం అనవసరం మీ ఇష్టమైనటువంటి దేవుడికి లేక దేవతకి పదమ తాంబూలాన్ని తాంబూలాన్ని నివేదనగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇంటిల బాధి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి